Hi friends, welcome to SRGK Vlogs. మా వీడియోని గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పసుపు అనగానే అందరూ పూజా ద్రవ్యంగాను వంటల్లో రుచి కోసం అనుకుంటాం. అలాగే దీంతోపాటు ఇది ఆయుర్వేద వైద్యంలోనూ అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి పసుపుని ఈరోజు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పసుపు కొమ్మల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళలో వేసి కడగాలి. ఇలా రాత్రిపూట నానబెట్టే నీళ్ళలో ఉంచేసుకొని పొద్దున్నే వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ బాగా ఉంటే కనుక 2 రోజులు ఎండితే సరిపోతుంది. ఎండ తక్కువగా ఉంటే కనుక ఇంకొక 2 రోజులు ఎండలో ఉంచాలి. పసుపులో ఏమాత్రం తడున్నా మనం పసుపు తయారు చేసుకుంటే అది మళ్ళీ త్వరగా బూజు పట్టడం, పురుగు పట్టడం అవుతుంది. అందుకని పసుపు కొమ్మల్ని బాగా ఎండలో ఎండనివ్వాలి. బయట కొనుక్కునే పసుపుల్లో కలర్ కోసం ఏవేవో కెమికల్స్ వాడుతూ ఉంటారు. అలాగే మెత్తగా ఉండటం కోసం రకరకాల పిండ్లు వాడతారు. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పసుపులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం. ఇలా ఎండిన పసుపు కొమ్మల్ని మనం రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీ దలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పసుపు కొమ్ములు అలా వేసేస్తే సరిగా నలగవు, అందుకని చిన్న ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవాలి. చాలామంది బయట పసుపు వాడుతూ అంటారు, సమూహానికి అప్లై చేసినప్పుడు మాకు ఫేస్పై ర్యాషెస్ వస్తున్నాయి, దద్దుర్లు వస్తున్నాయి అని అంటారు. సో అక్కడ ఏవో కలర్స్, కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏమీ కలపట్లేదు. పసుపు కొమ్మలు తెచ్చుకున్నాం, కడుక్కున్నాం, శుభ్రంగా దంచుకుంటున్నాం కాబట్టి ఎలాంటి కలర్ కోసం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని మనం వాడటం మంచిది. ఇలా మెత్తగా అయిపోయిన పసుపుని మనం ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇంకా సరిగ్గా నలగని లేదన్నా ఉంటే మళ్ళీ ఒకసారి దంచుకోవచ్చు. బయట కొనే పసుపుని తీసుకొచ్చి మనం వంటల్లో వాడతాము, మొహాలకు అప్లై చేస్తాము, దానికన్నా కూడా ఇది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమి వాడము కాబట్టి మనం కెమికల్స్. సో ఇలా మెత్తగా వచ్చిన పసుపుని మనం ఒకరోజు ఎండలో ఉంచాలండి. ఎందుకంటే ఇంకా ఏమన్నా మనకు తెలిసి కానీ తెలియక కానీ కొంచెం ఏమన్నా చెమ్మలాంటిది ఉంటే పురుగు పట్టకుండా ఉండడం కోసం ఇంకొకరోజు ఎండలో పెట్టేస్తే దీన్ని ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, పసుపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పసుపుతోనే ఒక చిన్న చిట్కాని చూద్దాం. దీనికి కావాల్సింది అలోవెరా. మనం తయారు చేసుకున్న పసుపు, ఈ అలోవెరా ముక్కల్ని బాగా ఒకసారి నీటితో కడగాలి. చాలామంది ఇలాంటి చిట్కాలు వాడేటప్పుడు బయట నుంచి అలోవెరా జెల్ తెప్పించుకోవడం, అలాగే పసుపుని బయట కొనేసి వాడుతూ ఉంటారు. ఇలా వాడేసి మాకు ఇది పనిచేయలేదు అంటే ఏదో ర్యాషెస్లా రావడం వల్ల సంథింగ్ ఏదన్నా అయితే మాకు ఇది పనిచేయలేదు అంటుంటారు. కానీ ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నవి చాలా బెస్ట్ రిజల్ట్ వస్తాయండి. మనకి చేతనైనంత వరకు ఇలా ఆయుర్వేద మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం ఉత్తమమైంది. ఇవి ఈజీగా పెరిగేవి కూడా, మనం వీటి కోసం ఎక్కువ కేర్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. సో అలోవెరా చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇలా అలోవెరాని కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత దాని పై చెక్కుని తీసేయాలి. లోపల ఉన్న గుజ్జును మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక కప్పులో వేసుకోవాలి. దీనిని ఇప్పుడు మనం రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. మిక్సీ పట్టదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో అలోవెరా జెల్తో పాటు మనం తయారు చేసుకున్న పసుపు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. జెల్ కొంచెమే ఉంటే 1/2 స్పూన్ సరిపోతుంది, కొంచెం ఎక్కువ ఉంటే కనుక 1 స్పూన్ పడుతుంది. సో రోట్లో కాబట్టి నేను ఫస్ట్ అలోవెరా నూరేసి తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది మెత్తగా నూరుకోవాలండి, ఎందుకంటే మనకి ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు కొంచెం గతుకులది లేకుండా మెత్తగా నూరుకోవాలి. సో ఇలా తయారైపోయిన మిశ్రమాన్ని మనం ఒక కప్పులోకి తీసుకొని దీనికి కొంచెం బాదం నూనె అలాగే రోజ్ వాటర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది
మొహంకి గ్లో రావడం కోసం, ఫేస్కి గ్లో రావడం కోసం వాడతారండి. బాదం నూనె ఒక స్పూను, అలాగే రోజ్ వాటర్ ఒక స్పూన్ తీసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. అలాగే దీన్ని నైట్ పూట రాసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నైట్ పూట రాసుకోదలుచుకున్న వాళ్ళు పడుకునే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర రాసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే మీకు స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. ఇది వెంటనే అయితే గ్లోయింగ్ వస్తుందని నేను చెప్పలేను, దానికి ఒక కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ వాడితే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం అనుకుంటే కనుక ఇది 1 వీక్ మించి అయితే ఉండదండి. మనం ఎప్పటికప్పుడు ఒక 1 వీక్ ఒకసారి తయారు చేసుకుంటే బెటర్. 15 మినిట్స్ అయిన తర్వాత చల్ల వాటర్తో కడిగేసుకోవాలి. చూసారు కదండి, కనిపిస్తుంది కదా రిజల్ట్. సో ఇలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.